వ్యాఖ్యలు అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ టీడీపీకి టీడీపీఈసీకి ఫిర్యాదు చేసింది. దీంతో జగన్ ఎన్నికల కోడ్ ఉల్లంఘించినట్లు కూడా ప్రాథమికంగా గుర్తించింది ఈసీ. 48 గంటల్లో వివరణ ఇవ్వాలంటూ జగన్ కు ఈసీ నోటీసులు జారీ చేసింది. జగన్ మాట్లాడిన వీడియోలను ఈసీ కన్ చేశారు వర్ల రామయ్య. జగన్ ప్రసంగాల్లో చంద్రబాబును పశుపతితో పోల్చారని, ఇంటింటికి పింఛన్ అందకుండా చేసి 31 మంది అవాతాతలను చంద్రబాబు చంపారంటూ జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారని వర్ల రామయ్య ఇటీవల సీఈఓకు ఫిర్యాదు చేశారు. అనుచిత వ్యాఖ్యలు కోడ్ ఉల్లంఘన కిందకు వస్తాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన సీఈఓ చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలకు 48 గంటల్లో వివరణ ఇవ్వాలని జగన్ కు నోటీసులు ఇచ్చారు. సకాలంలో స్పందించకపోతే ఈసీ చర్యలు తీసుకుంటుందని కూడా స్పష్టం చేశారు. ఏపీ రాజకీయాలపై మరోసారి ప్రశాంత్ కిషోర్